హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మడానికి ఉంది. ఈ హౌస్ అనేది మనకి టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఈ హౌస్ అయితే ఉందన్నమాట. ఫైన్ యార్డ్స్ వర్క్ అయితే నడుస్తుంది. మీరు బయట ఎలివేషన్ అయితే చూస్తున్నారో ఇది ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. లోపల వర్క్ అయితే ఉంది కొంచెం, సో అది కూడా మేము చూపిస్తాను. సో హౌస్ ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అనమాట. సో నేను మెయిన్ హౌస్ ఎంట్రెన్స్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరియాలో అయితే మనకి చిన్న చిన్న పూల మొక్కలు పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా అయితే పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా మనకి చూడొచ్చు, ఒక కారు దాంతోపాటు ఒక బైక్ పెట్టుకోవచ్చు. సో అంత స్పేసియస్గా అయితే ఉంది. మీరు పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఒక 3 ఫీట్ స్పేస్ అయితే మనకు ఉంది. యూజబుల్ స్పేస్ అది. ఇదంతా వచ్చేసి మనకి పార్కింగ్ వచ్చిందన్నమాట. సో మీరు బ్యూటిఫుల్ ఎలివేషన్ పిక్ అయితే కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. టైల్ పిక్ అది. సో మనకి మెయిన్ ఎంట్రెన్స్లో అయితే ఉందన్నమాట, రైట్ సైడ్లో అయితే ఇచ్చాడు. సో అవుట్స్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అయితే వస్తుంది. సో రైట్ టైల్లో మేము చూస్తున్నారు కదా ఈ టైల్స్ ఎలివేషన్స్ అంతా. సో ఈ హౌస్ ఏదైతే ఉందో మనకి ఇది వెస్ట్ ఫేస్లో అయితే ఉంది ఫ్రెండ్స్. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. సో ఇది మనకి మెయిన్ డోర్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి టేక్ వుడ్ డోర్ అయితే వస్తుందన్నమాట. సో హౌస్ లోపల అయితే కూడా చూద్దాం ఏ విధంగా ఉందన్నది. సో ఫైనల్ ఏజ్ వర్క్ అయితే నడుస్తుంది. సో అది ఏ విధంగా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో ఇదంతా టోటల్గా హాల్. ఇది మీరు ఏదైతే ఫాల్ సీలింగ్ చూస్తున్నారో ఇది హాల్లో ఫాల్ సీలింగ్ ఇది. ఫాల్ సీలింగ్ వర్క్, పెయింట్ వర్క్ కంప్లీట్గా అంతా అయితే అయిపోయింది. మనకి కింద టైల్స్ వర్క్, కొన్ని మార్బుల్ వర్క్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది టీవీ ఏరియా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే ఎవరైతే మన ఛానల్ కనుక విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసిన ఫాల్ సీలింగ్ అయితే చిన్న మిడిల్ రేస్ అయితే ఉంది. మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్, కిచెన్ అయితే ఉంది. దాంతోపాటు కామన్ వాష్రూమ్ ఒకటి, అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే ఒకటి వస్తుంది. మీరు ఏదైతే టైల్స్ చూస్తున్నారో ఫ్లవర్ టైల్స్, సో ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాషింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేది మాస్టర్ బెడ్రూమ్స్ ఇది. సో ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఇది మరి ఫాల్ సీలింగ్ చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఇది. ఇక్కడ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూస్తున్నారు ఇది అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీనిలో అటాచ్ వాష్రూమ్లో మనకు టైల్స్ అయితే డాల్ఫిన్ టైల్స్ అయితే యూజ్ చేశాడు. సో అప్ టు 6 ఫీట్ వరకు అయితే టైల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు స్టోరేజ్ ఏరియా అయితే ఉంది పైన, మీరు చూస్తున్నారు కదా. సో అది మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చేసి మనకి బీరంగూడ కమాన్ వచ్చి 6 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇది మీరు చూస్తున్నారు పైన ఫాల్ సీలింగ్ ఇది, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఈ పైన ఫాల్ సీలింగ్, డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇది. సో ఇక్కడ మన చిన్న ర్యాక్స్ కూడా ఇచ్చాడు డైనింగ్ ఏరియాలో కొంచెం స్పేస్ కోసం అయితే. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. సో ఇక్కడ చిన్న పూజా స్పేస్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. ఇది పూజా స్పేస్ ఇది. ఇక్కడ కిచెన్ అయితే ఉంది ఒకటి మనకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి కిచెన్ అనమాట. సో కిచెన్లో కూడా మీరు చూడొచ్చు మనకి కింద కానీ ఇక్కడ సైడ్లో కానీ మనకి ర్యాక్స్ అయితే ఇచ్చాడు స్టోరబుల్ ప్లేస్ కోసం అయితే.
చాలా స్పేస్ అయితే ఉంది మనకి కిచెన్లో కూడా. కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక డోర్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూద్దాం. సో ఇక్కడ వాషబుల్ ఏరియా అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ వాషబుల్ ఏరియా అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి బోర్ పాయింట్ అయితే ఉంది మనకి, ఇది బోర్ పాయింట్. ఇక్కడ ముందు వచ్చేసి సంప్ ఏరియా అయితే ఉంది, ఇది సంప్ ఏరియా. సో ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించిన డౌట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన స్టెప్స్ కింద దగ్గరకు వచ్చాము, ఇక్కడ ఒక వాషబుల్ ఏరియా అయితే మనకు ఉంది స్టెప్స్ దగ్గర. దాంతోపాటు ఒక చిన్న వాష్రూమ్ అయితే ఇచ్చాడు మనకు స్టెప్స్ దగ్గర. సో ఇవి వచ్చేసి మనకి లొకేటెడ్గా నేషనల్ హైవే బీరంగూడ కమ్మా నుంచి అయితే 6 కిలోమీటర్ ఉంది. బీరంగూడ కిషారేపేట రోడ్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో వెస్ట్ ఫేస్లో ఎవరైతే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ హౌస్ పర్మిషన్ అయితే ఉంది. సో టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్లో ఎవరైతే ఉందన్నమాట. చుట్టుపక్కల మీద ఇల్లు కూడా చూడొచ్చు కంప్లీట్గా, ఇళ్ళ మధ్యలో ఎవరైతే ఉందో. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.